హలో అండి, నమస్తే. ఈ వీడియోలో నేను నిమ్మకాయ నిల్వ పచ్చడి ఏ విధంగా పెట్టుకోవాలో చూపిస్తున్నాను. అదేవిధంగా నిమ్మకాయ నిల్వ పచ్చడి కోసము నిమ్మకాయల్ని ఏ విధంగా ఊరబెట్టుకోవాలో కూడా చూపిస్తున్నాను. నేను మీ శ్రీవిద్య, వెల్కమ్ బ్యాక్ టు తెలుగింటి ముచ్చట్లు. ముందుగా నేను నిమ్మకాయల్ని ఏ విధంగా ఊరబెట్టాలో చూపిస్తున్నాను. అందుకోసమని నిమ్మకాయల్ని శుభ్రంగా కడిగి పదన లేకుండా తుడిచి పెట్టుకున్నాను. నిమ్మకాయల్ని నిలువుగా కట్ చేస్తున్నానండి. ఆ నిలువుగా కట్ చేసుకుంటే ఏంటంటే దాంట్లో లేయర్స్ లాగా ఉండడం వల్ల నిమ్మరసం అనేది కాయిపోదు. నిలువుగా కట్ చేసుకుంటేనే చట్నీకి కూడా అది బాగుంటుంది, గుజ్జు అనేది అందులోనే ఉంటుంది. కాబట్టి ఈ విధంగా నిమ్మకాయని 4 భాగాలుగా కట్ చేస్తున్నాను. నిమ్మకాయలు కాస్త పెద్దగా ఉన్నట్టయితే ఇంకా కొద్దిగా ఎక్కువ కూడా కట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇవైతే మాకు సైజ్ కరెక్ట్గా ఉన్నందువల్ల నేను 4 భాగాలుగా కట్ చేసుకుంటున్నాను. అదేవిధంగా అన్ని నిమ్మకాయల్ని నిలువుగా కట్ చేసుకుంటున్నాను. చూస్తున్నారుగా, నిమ్మకాయలన్నింటినీ ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఈ నిమ్మకాయ ముక్కల్ని మాగపెట్టడం కోసమని కొద్దిగా పసుపుని యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ ఆఫ్ పసుపుని యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. కొద్దిగా చక్కెరని కూడా యాడ్ చేస్తున్నానండి. చక్కెర ఎందుకు యాడ్ చేస్తుంది అని అనుకోకండి, చక్కెర వేస్తే టేస్ట్ బాగుంటుంది. మరీ ఎక్కువ కాదండి, కొద్దిగా వేస్తే సరిపోతుంది. చక్కెర మరీ ఎక్కువగా వేయకూడదు. ఇంకా వీటన్నింటినీ బాగా ముక్కలకి పట్టే విధంగా కలపాలి. 1 కేజీ నిమ్మకాయ ముక్కలకి 1/2 కేజీ ఉప్పు అనేది కరెక్ట్గా సరిపోతుంది. అదేవిధంగా 2 టీ స్పూన్స్ చక్కెర అండి. చూస్తున్నారుగా, మొత్తము సాల్ట్, పసుపు, అదేవిధంగా కొద్దిగా చక్కెర, ఇవన్నీ కూడా మొత్తము నిమ్మకాయ ముక్కలకి పట్టేలాగా బాగా కలపాలి. ఇంకా ఇవంతా బాగా కలిపేసిన తర్వాత మనము ఎయిర్ వెళ్ళని కంటైనర్లోకి పెట్టి పెట్టాలండి. ఎందుకంటే ఎయిర్ వెళ్తే అది పాడయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఎయిర్ వెళ్లకుండా ఉండే డబ్బాలో పెట్టి పెడితే ఇది చాలా కాలం నిల్వ ఉంటుందండి. ఇది 1-2 సంవత్సరాలు కూడా మనము నిల్వ ఉంచుకోవచ్చు. నిమ్మకాయలు ఎక్కువగా దొరికే సీజన్లోనే మనము నిమ్మకాయల్ని ఈ విధంగా ఊరబెట్టి పెట్టుకోవచ్చండి. ఈ విధంగా అన్నీ కలిపిన తర్వాత గాలి వెళ్ళని డబ్బాలో వీటిని భద్రపరచుకోవాలండి. ఇవి ఈ విధంగా కలిపిన తర్వాత డబ్బాలో పెట్టి 1 వీక్ వరకు మనము మన రూమ్ టెంపరేచర్లోనే, అంటే బయటే పెట్టాలి. 1 వీక్ తర్వాత మీరు కావాలనుకుంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఫ్రెష్గా ఉంటాయి, 1-2 సంవత్సరాలైనా నిల్వ ఉంటాయి. ఇంకా ఈ విధంగా మొత్తం కలిపేసిన తర్వాత ఒక డబ్బాలోకి నేనైతే పెట్టేసుకుంటున్నాను. ఇంతేనండి, చాలా ఈజీగా మనము ఊరబెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇదైతే నేను 1 మంత్ బ్యాక్ నేను ఊరబెట్టాను. ఇప్పుడు ఈ ఊరబెట్టిన నిమ్మకాయల్ని నేను నిమ్మకాయ పచ్చడి ఏ విధంగా తయారు చేస్తున్నానో చూపిస్తున్నాను. చూస్తున్నారుగా, వీడియోలో మనము సాల్ట్, అదేవిధంగా పసుపు వేసాం కాబట్టి అందులో లిక్విడ్ అనేది కూడా బాగా ఫామ్ అయిపోయింది. ఇంకా చట్నీ కోసమని నేను పోపు పెట్టుకుంటున్నాను. ముందుగా స్టవ్పై పాన్ పెట్టేసి పాన్ కాస్త వేడవగానే కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కాస్త వేడయింది అనగానే కొద్దిగా జీలకర్ర, అదేవిధంగా ఆవాలని వేస్తున్నాను. నిమ్మకాయలు మనము ముందే ఊరబెట్టుకున్నాం కదండి, మనకు ఎప్పటికప్పుడు మనకు కావలసినంత నిమ్మకాయలకి మనము ఈ విధంగా పోపు పెట్టుకొని నిమ్మకాయ నిల్వ పచ్చడిని తయారు చేసుకోవచ్చు. చూడడానికి కూడా ఫ్రెష్గా ఉంటుంది.
స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ అనేది మరీ ఎక్కువ వేడి ఉన్నప్పుడు వేస్తే మాడిపోయి నల్లగా అయిపోతుంది, అందుకని స్టవ్ ఆఫ్ చేసి వేసుకుంటున్నాను. తర్వాత కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుతున్నాను. పోపు కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత ఇందులోకి కారం యాడ్ చేస్తున్నానండి. సాల్ట్ అనేది యాడ్ చేయట్లేదు, ఎందుకంటే మనము నిమ్మకాయలు ఊరబెట్టిన సమయంలోనే సాల్ట్ యాడ్ చేసాం కదా. సో ఇది ఈ పోపు అంతా కలుపుకున్న తర్వాత ఇంకా సాల్ట్ పడుతుంది అనుకుంటే అప్పుడు కలుపుకోవచ్చు. నాకైతే సరిపోతుంది అదే సాల్ట్ అని, నేనైతే కలపట్లేదు ఇంకా. అదేవిధంగా మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అని అంటే పోపు మరీ ఎక్కువ వేడిగా ఉండొద్దండి కారం యాడ్ చేసేటప్పుడు, ఎందుకంటే పోపు మరీ ఎక్కువగా వేడిగా ఉందనుకోండి అది చట్నీ అనేది బాగా నల్లగా అయిపోతుంది. అందుకోసమని గోరువెచ్చగా అయ్యాక అప్పుడు కారంని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర మెంతుల పొడిని యాడ్ చేస్తున్నాను. ఒక కేజీ నిమ్మకాయ ముక్కలకి అర్ధపావు కారపొడి, పావు కేజీ నూనె సరిగ్గా సరిపోతుందండి. సాల్ట్ ఊరబెట్టేటప్పుడు వేసిందే సరిపోతుంది. అదేవిధంగా కొద్దిగా ధనియాల పొడిని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వేసిన పొడులన్నింటినీ పోపులో బాగా కలిసే విధంగా ఒకసారి కలిపేసుకుంటున్నాను. ఇంకా పోపు మొత్తం రెడీ అయిపోయింది కదండి, ఇందులోకి నేను ఊరబెట్టి పెట్టుకున్న నిమ్మకాయ ముక్కల్ని కలుపుతున్నాను. ఈ నిమ్మకాయ ముక్కలకి ఇప్పుడు కారం అనేది బాగా పట్టే విధంగా మొత్తము ఇంకా కలిపేసుకుంటున్నాను. నిమ్మకాయలు ఏ విధంగా ఊరబెట్టాలో చూపించాను కదండి. మొదటగా మనము సాల్ట్ పసుపు అవన్నీ యాడ్ చేసిన టైంలో యాడ్ చేసిన తర్వాత 1 వీక్ మాత్రం బయట పెట్టి ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు ఎక్కువ కాలం మన్నికగా ఉంటుందండి. ఇంతేనండి, ఎంతో రుచికరమైన నిమ్మకాయ నిల్వ పచ్చడి తయారైపోయింది. మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.